గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా క్రానిక్ కిడ్నీ డిసీజెస్ కి రీజన్స్ ఏంటి, ఎవరిలో వచ్చే అవకాశం ఉంది, కిడ్నీ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలాంటి సింప్టమ్స్ కనిపిస్తాయి, దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి అనే విషయాలు మనకి తెలియజేయడానికి యశోద హాస్పిటల్ నుంచి సీనియర్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రాజశేఖర చక్రవర్తి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఈవినింగ్. డాక్టర్, ముందుగా చెప్పండి, వరల్డ్ కిడ్నీ డే ఈరోజు, సో దీని ప్రాముఖ్యత ఏంటి, అసలు అంటే ఏంటి, ఎందుకు పాటిస్తారు దీన్ని? మీరు చెప్పినట్టు 14th March ఈ ఇయరు ప్రతి సంవత్సరం కూడా 2nd గురువారం వరల్డ్ కిడ్నీగా ప్రపంచవ్యాప్తంగా సెలబ్రేట్ చేయడము అవుతుంది. మెయిన్గా దీనికి ఒక కారణం అని చెప్పేదానికైతే, ప్రపంచవ్యాప్తంగా కూడా మనకిప్పుడు కిడ్నీ డిజీజ్, క్రానిక్ కిడ్నీ డిజీజ్ అనేది చాలా ఎక్కువ మోతాదులో ఉండడం జరుగుతుంది. ప్రతి ఒక్క దేశంలో కూడా, అది భారతదేశం కానివ్వండి, వాటిని మనం డెవలపింగ్ కంట్రీస్ అని అంటాం, అలాగే డెవలప్డ్ కంట్రీస్ అమెరికా లాంటి కంట్రీస్ కానివ్వండి, ఈ క్రానిక్ కిడ్నీ డిజీజ్ అనేది చాలా ఎక్కువగా, బర్డన్ ఆఫ్ ద డిజీజ్ చాలా ఎక్కువ అని చెప్తాం. ఈ బర్డన్ ఆఫ్ ద డిజీజ్కి ఒకటి, అందరి జనాభాకి కూడా ఇలాగా ఒక కిడ్నీ డిజీజ్ అని ఒక ప్రాబ్లం మన దేశం ఫేస్ చేస్తుంది అని తెలుసుకునేదానికి ఈ వరల్డ్ కిడ్నీ డే అనేది ఒకటి అడ్వకేట్ చేయడం, ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ నెఫ్రాలజీతో అడ్వకేట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే మనకి ప్రాబ్లం ఉంది అని తెలుస్తుందో దానికి తగ కారణాలు ఏంటి, మనం ఏమి చేస్తే ఆ బర్డన్ ఆఫ్ ద డిజీజ్ని కమ్యూనిటీలో తగ్గించేదానికి అవకాశం ఉంటుంది, ఇవి కూడా మనం నేర్చుకోవడం జరుగుతుంది. సో గత కొన్ని సంవత్సరాలుగా ఈ వరల్డ్ కిడ్నీ డే అనేది ఎక్కువగా మనము వింటాము, దాని గురించి తెలుసుకొని ఈ కిడ్నీ డిజీజ్ బర్డన్ కమ్యూనిటీలో ఏ విధంగా మనం తగ్గించాలి అనేది నేర్చుకుంటున్నాం. ఈ సంవత్సరము థీమ్ ఫర్ వరల్డ్ కిడ్నీ డే కిడ్నీ హెల్త్ ఫర్ ఆల్ అని. ఉట్టి భారతదేశంలోనే మనం తీసుకుంటే మన జనాభాలో 17%, అంటే ప్రతి 100 మందిలో 17 మందికి కిడ్నీ జబ్బు ఉంది. ఇంత ఎక్కువగా ఉండడం వల్ల ఒక దేశం, మనలాంటి యంగ్ దేశం, వాట్ వీ కాల్ టుడే ఈజ్ ఇండియా ఈజ్ ఏ యంగ్ నేషన్, అంటే 20 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ లోపు ఉన్న జనాభా చాలా ఎక్కువ మనకి. ఆ ఏజ్లో ఉన్నా కూడా కిడ్నీ డిజీజ్ లాంటి నాన్ కమ్యూనికబుల్ డిజీజెస్, ట్రెడిషనల్గా మనము కమ్యూనికబుల్ డిజీజెస్ అంటే టీబీ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ, వాటిని కమ్యూనికబుల్ డిజీజ్ అంటాం, ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి సోకేది. అదే నాన్ కమ్యూనికబుల్ డిజీజ్ అంటే హార్ట్ జబ్బులు, కిడ్నీ జబ్బులు, ఇవి ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి వచ్చేవి కాదు, మనలోనే మన లైఫ్ స్టైల్ పరంగానో లేదా మనకున్న కొన్ని వ్యాధులు, ఈ డయాబెటీసు, రక్తపోటు ఇట్లాంటివి కంట్రోల్ చేయనందువల్ల వచ్చే జబ్బులు. సో వీటిని ఈ వరల్డ్ కిడ్నీ డే లాంటి సందర్భంలో ఇలాంటిది ఒక ప్రాబ్లం అనేది మనం ఫేస్ చేస్తున్నాము ఒక దేశంగా, దాని గురించి తెలుసుకొని దాన్ని అరికట్టేదానికి ఒక ప్రణాళిక మనము నేర్చుకోవచ్చు అన్నమాట. సో వరల్డ్ కిడ్నీ డే అనేది ఆ ఇంపార్టెన్స్ ఉండి మీకు నాకు చాలా ఇంపార్టెంట్ డే అని నేను చెప్పదలుచుకున్నాను. డాక్టర్, అయితే కామన్గా కిడ్నీలో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, డిసీజెస్? సో ఇప్పుడే మనం డిస్కస్ చేసింది క్రానిక్ కిడ్నీ డిజీజ్ అని, ఇది ఒక బ్రాడ్ టర్మ్ అన్నమాట. క్రానిక్ కిడ్నీ డిజీజ్ మన దేశంలో ఇంత ఎక్కువ ఉందని మనకి ఇప్పుడు తెలుసు. కారణాలు ఏంటి అంటే దగ్గర దగ్గర 10 డిఫరెంట్ కారణాలు ఉన్నాయి. దాంట్లో ప్రతి 10 మంది కిడ్నీ డిజీజ్ ఉన్న వాళ్ళల్లో 3 మధుమేహం వల్లనే కిడ్నీ జబ్బు ఉంటుంది. అంటే కిడ్నీ జబ్బు అనేది 30% ఆల్రెడీ మనకు తెలిసి మన దేశంలో డయాబెటీస్ అనేది కంట్రోల్ లేనందువల్ల వచ్చే ఒక బర్డన్ అన్నమాట. 2వది అధిక రక్తపోటు, షుగర్ ఉన్నా లేకున్నా రక్తపోటు అధికంగా ఉన్న వాళ్ళందరికీ కూడా కిడ్నీ జబ్బు వచ్చే అవకాశం ఉంటుంది, ఇది ఒక 20%. సో ఉన్న 10 కిడ్నీ జబ్బు ఆర్ కిడ్నీ వ్యాధి గ్రస్తులలో 3 మధుమేహం వల్ల అఫెక్ట్ అయితే 2 రక్తపోటు వల్ల అఫెక్ట్ అవుతున్నారు. ఇంకా మిగతా 5 మన దేశానికి కొంచెం పెక్యులర్ డిజీజెస్ ఉన్నాయి, గ్లామెరులో నెఫ్రైటిస్ అని, కిడ్నీ లోపల కొంచెం ఇన్ఫ్లమేషన్ అవ్వచ్చు, వీటిని మనం ఆల్రెడీ విన్నట్టు కొన్ని యాంటీబాడీస్ అనేవి కిడ్నీని అటాక్ చేయడం జరుగుతుంది,
ఇది క్రానిక్ గ్లామర్లో నెఫ్రైటిస్ అని, ఇది ఒక 20% ఉంటుంది. అలాగే క్రానిక్ ఇంటస్టీషియల్ నెఫ్రైటిస్ అని, ఇది ఒక 20% ఉంటుంది. ఇది కాక ఉన్న రిమైనింగ్ 10%లో కిడ్నీ స్టోన్స్ వచ్చి కిడ్నీ జబ్బు వచ్చేవాళ్ళు, ఇన్ఫెక్షన్స్ వల్ల కిడ్నీ జబ్బు వచ్చేవాళ్ళు, ఇంకొకటి సిస్టిక్ డిజీజ్ అంటాం, అంటే కిడ్నీలో చిన్న చిన్న నీటి బుడగల్లాగా వస్తాయి. సో ఈ విధంగా చాలా రకరకాల జబ్బులు కిడ్నీలో ఉన్నా ఇవన్నీ కూడా కిడ్నీ ఫంక్షన్ తగ్గిస్తూ ఒక సంవత్సరం నుంచి ఇంకొక సంవత్సరంకి కిడ్నీ ఫంక్షన్ తగ్గుతూ పోయి కొన్నేళ్ల తర్వాత డయాలిసిస్ స్టేజ్ రావడం అనేది జరుగుతుంది అన్నమాట. డాక్టర్, కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళలో ఎలాంటి సింప్టమ్స్ కనిపిస్తాయి, వాళ్ళు అసలు ఎలా తెలుసుకోగలుగుతారు? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మనందరికీ కూడా. బిగ్గెస్ట్ ప్రాబ్లం, ఎందుకు మనకి ఇంత ఎక్కువ బర్డన్ ఉంది అంటే, కిడ్నీ డిజీజ్ చాలా వరకు సింప్టమ్స్ అనేది ఏది ఉండదు. స్టార్టింగ్ నుంచి దగ్గర దగ్గర డయాలిసిస్ స్టేజ్ వచ్చేంత వరకు కూడా ఈ పేషెంట్స్కి స్పెషల్గా పలానా సింప్టమ్ అని ఉండదు. ఇప్పుడు మనకి హార్ట్ అటాక్ వస్తే చెస్ట్ పెయిన్ వస్తుంది, ఈ కిడ్నీ అటాక్లో అట్లాంటిది ఏది బయటకి కనపడదు అన్నమాట. మరీ మరీ మనము ఎక్కువ డీటెయిల్డ్గా ఈ పేషెంట్స్లను అడిగినప్పుడు వాళ్ళకి చాలా ఏళ్ళ నుంచి నైట్ టైం పడుకొని పొద్దున లేసే టైం మధ్యలో ఎక్కువగా పదే పదే లేచి యూరిన్ పోవాల్సిన అవసరం రావచ్చు. సో కొన్ని రకాల కిడ్నీ జబ్బుల్లో, ఈ సిస్టిక్ డిజీజ్లో, ఇంటస్టీషియల్ డిజీజ్లో యూరిన్ కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం వలన వీళ్ళకి పదే పదే యూరిన్ పోవడం అనేది జరుగుతుంది. దీన్ని మేము నాక్చ్యూరియా అంటాము. ఆ ఏజ్కి తగ్గట్టు నార్మల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇన్ ద నైట్, 40 ఇయర్స్ లోపు మోర్ దాన్ వన్స్ అయితే అబ్నార్మల్ అంటాం, 40 to 50, 60 2-3 టైమ్స్ కంటే ఎక్కువ అయితే అబ్నార్మల్ అంటాం. అలాగా చాలా సటిల్ సైన్స్ కొన్ని ఉండొచ్చు. సిమిలర్గా ఎవరన్నా యూరిన్ పోసేటప్పుడు నురగనురగ్గా యూరిన్ వస్తే దాంట్లో ప్రోటీన్ లీక్ అవుతుంది అని మనకు తెలుస్తుంది అన్నమాట. బట్ ఇవి చాలా సటిల్ సైన్స్, మేజర్ సైన్స్ కానీ సింప్టమ్స్ కానీ ఏమీ ఉండవు. కాబట్టి చాలామంది ఈ కిడ్నీ జబ్బుతో బాధపడే వాళ్ళకి బయటకి పడే టైంకి వేరే అడ్వాన్స్ డిజీజ్ వల్ల టెస్ట్లో బయటపడడం కానీ, లేదా ఇంకేదన్నా కారణం వల్ల వాళ్ళు ఒక అల్ట్రాసౌండ్ చేసుకున్నారో, యూరిన్ టెస్ట్ చేసుకున్నప్పుడో, బ్లడ్ టెస్ట్ చేసుకున్నప్పుడో కిడ్నీ జబ్బు ఉందని బయటపడే అవకాశం ఉంటుంది. డాక్టర్, ఈ కిడ్నీ డిసీజెస్ ఇంకా ఎక్కువగా ఎవరిలో వచ్చే అవకాశం ఉంది? లైక్ జెండర్ వైజ్ చూసుకున్నా కానీ, ఏజ్ పరంగా చూసుకున్నా కానీ, ఇలా రకరకాలుగా ఎవరిలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది? సో మనకున్న డేటాలో మగవాళ్ళకి ఎక్కువ వస్తుందని అనుకుంటాము, కానీ ఇది ఒక రాంగ్ రిపోర్ట్ ఉండొచ్చు. ఎందుకంటే మన దేశంలో ఎక్కువగా మగవాళ్ళు హాస్పిటల్కి వెళ్ళడము, రొటీన్ చెకప్ చేసుకోవడం కూడా ఎక్కువ మగవాళ్ళు కాబట్టి వాళ్ళలో ఎక్కువ అని అనుకుంటున్నాం. అయితే ఒక 6 కేటగిరీస్ వాళ్ళకి రిస్క్ ఉందని చెప్తాం. ఈ 6 కేటగిరీస్ వాళ్ళు కూడా ప్రతి సంవత్సరము ఒక్కసారి వాళ్ళ కిడ్నీ చెకప్ చేసుకోవడం వల్ల చాలా తొందరగా కిడ్నీ జబ్బు ఉంది అని కనుక్కొని దాన్ని ఫర్దర్ ప్రోగ్రెషన్ కాకుండా ఉండేదానికి మనం కొన్ని స్టెప్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ 6 కేటగిరీస్ ఎవరంటే, ప్రతి ఒక్కరూ మధుమేహంతో సఫర్ అవుతున్న వాళ్ళు, ఎవరీ డయాబెటిక్, సంవత్సరానికి ఒక్కసారి వాళ్ళకి నిన్న డయాబెటీస్ వచ్చినా 10 ఏళ్ల కింద వచ్చినా ఇయర్లీ ఒక్కసారి కిడ్నీ టెస్ట్ చేసుకోమని చెప్తాం. అలాగే బ్లడ్ ప్రెషర్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఎవ్రీ ఇయర్ ఒక్కసారి కిడ్నీ టెస్ట్ చేసుకోమని చెప్తాం. ఏ కారణం వలనైనా పదే పదే మందులు, ఎటువంటి మందులైనా, అవి యాంటీబయాటిక్స్ కానివ్వండి, పెయిన్ కిల్లర్స్ కానివ్వండి, ఈ మందులు పదే రెగ్యులర్గా వాడేవాళ్ళు, సింపుల్ మనం అసిడిటీకి వాడే మందులు కూడా చాలా రోజులు, ఎక్కువ సంవత్సరాలు వాడే వాళ్ళల్లో కిడ్నీ జబ్బు వచ్చే అవకాశం ఎక్కువ. సో 3వ కేటగిరీ నేను చెప్పింది, ఎక్కువగా ఎక్కువ కాలం మందులు వాడే వాళ్ళకి ఒక రిస్క్ ఉంటుంది. 4వ కేటగిరీ ఎవరైతే ఇంట్లో మన ఎంటైర్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో ఒక్క కిడ్నీ పేషెంట్ ఉన్నా కూడా మనకి జెనెటిక్గా ఈ రిస్క్ ఆఫ్ కిడ్నీ డిజీజ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది ఒక చాలా ఇంపార్టెంట్ హిస్టరీ. ఎవరికైనా మన ఫ్యామిలీలో కిడ్నీ జబ్బు ఉన్నవాళ్ళు ఉంటే మనందరము కూడా సంవత్సరానికి ఒక్కసారి కిడ్నీ టెస్ట్ చేసుకోమని చెప్తాం. అలాగే ఎవరికన్నా స్టోన్స్ ఉంటే, కిడ్నీ స్టోన్స్ ఎప్పుడో వచ్చాయని మనం అనుకుంటాం, బట్ మనకు తెలియకుండానే ప్రతి సంవత్సరము చిన్న చిన్న స్టోన్స్ రావడము, వాటి వల్ల మన కిడ్నీ ఫంక్షన్ తగ్గిపోవడం అనేది చాలా సహజం. అలాగే యూరిన్ ఇన్ఫెక్షన్స్, దో మనకి ఆడవాళ్ళల్లో ఎక్కువ యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా మగవాళ్ళల్లో కూడా ఇన్ఫెక్షన్స్ మనం చూస్తాము. యూరిన్ ఇన్ఫెక్షన్స్ పదే పదే వచ్చే వాళ్ళకు కూడా పర్మనెంట్గా కిడ్నీ ఫంక్షన్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది.
ఇవన్నీ కాకుండా ఒక ఊబకాయం అంటే ఒబేసిటీ, ప్రతి ఒక్క ఒబేస్ ఇండివిజువల్లో తన కిడ్నీ ఫంక్షన్ అనేది హైపర్ ఫిల్ట్రేషన్ అని జరగడం జరుగుతుంది. దీంతో పొంగ పొంగ కిడ్నీ ఫంక్షన్ కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో ఈ 6 కేటగిరీల వాళ్ళు ఎవ్రీ ఇయర్ వాళ్ళకి సిమ్టమ్స్ ఉన్నా లేకున్నా కిడ్నీ చెకప్ చేసుకోవడం వల్ల చాలా అర్లీ స్టేజెస్లో మనం దీన్ని కనుక్కొని ఫర్దర్ డిటోరేట్ అవ్వకుండా ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఎస్ డాక్టర్, ఇప్పుడు డిటెక్ట్ చేసుకోవడానికి ఇన్వెస్టిగేషన్ చేయమంటున్నారు కదా, అసలు ఎలాంటి ఇన్వెస్టిగేషన్, కిడ్నీ ప్రాబ్లం ఉంది ఉన్నవాళ్ళు ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ చేసుకోవాల్సి ఉంటుంది? సో ఈ సంవత్సరానికి నేను ఒక్క టెస్ట్ అని ఏదైతే చెప్పానో చాలా సింపుల్ టెస్ట్. ఒకటి షుగర్ చెక్ చేసుకోవాలి, బీపీ చెక్ చేసుకోవాలి, ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసిందే. ఇది కాక బ్లడ్లో సీరం క్రియాటినిన్ అని ఒక టెస్ట్ ఉంటుంది, చాలా సింపుల్, చాలా పెద్ద పెద్ద ల్యాబుల్లో కూడా 100 రూపీస్కి దొరికే టెస్ట్ ఇది, సీరం క్రియాటినిన్ అని. ఇంకొకటి యూరిన్లో రొటీన్ టెస్ట్ అంటాం, ప్రోటీన్ అనేది ఉందా లేదా అని చూసేదానికి. మూడోది ఇవి రెండు చేసి కొంతమందికి అల్ట్రాసౌండ్ ఆఫ్ ద కిడ్నీస్, అంటే కిడ్నీ సైజ్ ఎలా ఉంది, యూరిన్ బ్లాడర్ ఎలా ఉంది అని తెలుస్తుంది. సో కిడ్నీ టెస్ట్ సంవత్సరానికి ఒక్కసారి అని అనడంలో ఇవి మూడే మూడు, ఒకటి బ్లడ్లో క్రియాటినిన్ లెవెలు, రెండోది యూరిన్లో ప్రోటీన్ పోతుందా లేదా, మూడోది అల్ట్రాసౌండ్లో కిడ్నీ సైజ్ చూసుకోవడం. ఈ మూడు ఎవ్రీ ఇయర్ చెక్ చేస్తే ఏదన్నా అబ్నార్మాలిటీ కనపడితే వీళ్ళని మనం లేబుల్ చేసి క్రానిక్ కిడ్నీ డిజీజ్ అని తొందరగా దానికి ఒక కారణం కనుక్కుంటే ముందు ముందు ఇది పెరగకుండా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. డాక్టర్, అయితే ఈ నార్మల్ పర్సన్స్ లాగా ఈ కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు లైఫ్ లీడ్ చేయడం కుదురుతుంది అంటారు, అలా చేయగలరు అంటారా? సో ఫస్ట్ థింగ్, మనము కిడ్నీ ప్రాబ్లం ఉంది అని కనుక్కున్న వెంటనే ఏ కారణం వల్ల కిడ్నీ ప్రాబ్లం వచ్చింది అని నిర్ధారించాల్సిన అవసరం ఉంటుంది. కిడ్నీ కారణానికి, కిడ్నీ జబ్బుకి ఒక 20 కారణాలు ఉండొచ్చు. ఈ 20 కారణాల్లో ట్రీట్మెంట్ ఒకదానికి ఇంకొక దానికి కూడా వేరే వేరే ఉంటుంది. సో ఈ గ్లామర్లో నెఫ్రైటిస్ అని, ఇంటర్స్టీషియల్ నెఫ్రైటిస్ అని, సిస్టిక్ డిజీజ్ అని, ఇవన్నీ ఏదైతే మనం డిస్కస్ చేశామో వీటిలో కూడా సబ్ టైప్స్ ఉంటాయి, వాటికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో మనం ఈరోజు జబ్బు ఇది అని కనుక్కుంటే దానికి మనము స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ ఇచ్చి ముందు ముందు ఇది పెరగకుండా చూసుకునే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ థింగ్, మనం జబ్బు ఉంది అని తెలుసుకున్న వెంటనే నెఫ్రాలజిస్ట్ లేదా కిడ్నీ వ్యాధి నిపుణులను కలిసి కొన్ని టెస్టులు, స్పెషల్ టెస్టుల ద్వారా, ఒక్కొక్కటి బయాప్సీ అని కూడా ఉంటుంది, వాటి ద్వారా ఫలానది అని కనుక్కున్న వెంటనే వాటికి ట్రీట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. కొంతమందిలో ఫలానది అని కనుక్కోవడం కూడా కుదరదు, ఎందుకంటే చాలా లేటుగా వాళ్ళు మన దగ్గరికి వస్తారు కాబట్టి. అలాంటి వాళ్ళకి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ లేకున్నా కూడా మనము జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అని ఇస్తాం, కొన్ని డయట్ రిస్ట్రిక్షన్స్, కొన్ని మెడిసిన్స్ ఇచ్చి ఈ కిడ్నీ డిజీజ్ని ఫర్దర్ స్లో అవ్వడానికి మనం ప్రయత్నం చేయొచ్చు. ఎస్ డాక్టర్, అయితే ఈ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎలాంటి, ఇందాక మీరు అన్నట్టుగానే క్రానిక్ డిసీజెస్ అన్నారు కదా కిడ్నీ డిసీజెస్, వీళ్ళు దీనిలో ఏమైనా స్టేజెస్ లాంటివి ఏమైనా ఉంటాయా? సో నేను ఆల్రెడీ చెప్పినట్టు స్టార్టింగ్ స్టేజ్ అంటే అర్లీ స్టేజెస్ నుంచి డయాలిసిస్ వరకు వెళ్ళడం అనేది కొన్ని ఏండ్లు పడుతుంది, కొన్ని సంవత్సరాలు పడుతుంది. సో స్టార్టింగ్లో మనకి కిడ్నీ ఫంక్షన్ నార్మల్గా ఉండి యూరిన్లో ప్రోటీన్ మాత్రం పోయే వాళ్ళకి స్టేజ్ 1 CKD, క్రానిక్ కిడ్నీ డిజీజ్ అంటాం. ఈ స్టేజ్ 1 నుంచి స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అనేది ఆ పర్సన్ ఒక్క కిడ్నీ ఫంక్షన్ని మనం క్యాలిక్యులేట్ చేసి ఎంత తగ్గింది అని ఆ లేబుల్ ఇస్తామన్నమాట. ఈ లేబుల్ ఇచ్చేదానికి మెయిన్ కారణం ఏంటంటే ఆ పర్సన్కి ఇదొక ప్రాబ్లం ఉంది అని చెప్పి ఈ జాగ్రత్తలు పాటించడం వల్ల మీ కిడ్నీ ఫంక్షన్ తొందరగా తగ్గదు అని మనం వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది. ఒకసారి మనం స్టేజ్ 1 అని చెప్పిన వెంటనే స్టేజ్ 1 నుంచి ఫర్దర్ అసలు తగ్గకుండా కిడ్నీ ఫంక్షన్ చూసుకునే అవకాశం ఉంటుంది, ప్రొవైడెడ్ ఆ మనిషి మనం చెప్పినట్టు ఉప్పు తగ్గించడము, నాన్ వెజిటేరియన్ ప్రోటీన్ తగ్గించడము, ఇలాంటి చాలా సింపుల్ ఇన్స్ట్రక్షన్స్ని పాటించగలిగితే ముందు ముందు ఇది నెక్స్ట్ స్టేజ్కి పోకుండా ఉంటుంది. ఈ విధంగా కొన్ని సంవత్సరాల్లో స్టేజ్ 1 నుంచి 2, 3, 4కి వెళ్ళిన వాళ్ళు స్టేజ్ 5 ఎంటర్ అయిన వెంటనే వాళ్ళ కిడ్నీ ఫంక్షన్ ఎంత తక్కువ ఉందంటే బయట నుంచి సపోర్ట్తో కానీ వాళ్ళు నార్మల్ జీవితాన్ని గడపలేరు, ఆ సపోర్ట్ని మనము డయాలిసిస్ అని చెప్తాం. సో మన ప్రయత్నం అంతా కూడా
తొందరగా డయాగ్నోస్ చేసి డయాలిసిస్ స్టేజ్కు పోకుండా ఉండగలిగితే అదే మనం అచీవ్ చేయగలిగిన టార్గెట్స్ అని అంటాం అన్నమాట. డాక్టర్, 1, 2, 3, 4 స్టేజెస్ అని అన్నారు కదా, మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చే అవకాశం ఉంటుందంటారా? సో చాలా వరకు స్పెసిఫిక్ డిజీజ్ కనుక్కున్న తర్వాత వీటిలో ట్రీట్మెంట్ చేసి నార్మల్కి వచ్చే అవకాశము ఉంటుంది. కొంతమంది మనకు లేట్ స్టేజెస్లో వచ్చినప్పుడు నార్మల్కి వచ్చే అవకాశం లేనప్పుడు ఫర్దర్ తగ్గకుండా చూసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో స్టేజ్ 3లో మన దగ్గరికి ఒక పేషెంట్ వచ్చారు, వాళ్ళని అదే స్టేజ్లో పర్మనెంట్గా ఉండేటట్లు కూడా మనం ప్రయత్నం చేయొచ్చు. చాలాసార్లు కరెక్ట్ టైంకి వచ్చిన వాళ్ళకి బయాప్సీ చేసి ఫలానది అని కనుక్కొని ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళా స్టేజ్ 1కి కానీ లేదా స్టేజ్ 4 నుంచి స్టేజ్ 2కి కానీ తీసుకురావడం అనేది జరుగుతుంది. స్టేజ్ 5లో వచ్చిన వాళ్లకు మాత్రమే ఫర్దర్గా మనము మందులతో ట్రీట్ చేయడం కుదరదు. ఎందుకంటే వాళ్ళ బాడీలో కిడ్నీ ఫంక్షన్ తగ్గిపోయి బ్లడ్లో ఉన్న యురిమిక్ టాక్సిన్స్ అంటే విష పదార్థాలు, కల్మషాలు బయటికి రావు కాబట్టి ఇవన్నీ కూడా బాడీలో ఉన్న వేరే వేరే ఆర్గన్స్ని డ్యామేజ్ చేస్తాయి. ఇలా చేయకుండా ఉండాలంటే ఈ రోజు ప్రొడ్యూస్ అయ్యే టాక్సిన్స్ని మనం బయటికి తీయాల్సిన అవసరం వస్తుంది. ఆ బయటికి తీసే ప్రక్రియ లేదా ప్యూరిఫికేషన్ ఆఫ్ బ్లడ్ని డయాలిసిస్ అని అంటాం అన్నమాట. డాక్టర్, దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి? సో రకరకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సింపుల్ డయాబెటీస్ వల్ల కిడ్నీ ప్రాబ్లం వచ్చే వాళ్ళకి డయాబెటీస్ కంట్రోల్ చేయడం అనేది ఒక పెద్ద విషయం. డయాబెటీస్ కంట్రోల్ చేసిన తర్వాత వీళ్ళకి బీపీ కంట్రోల్ చేసుకోమని చెప్తాం. దీని తర్వాత యూరిన్లో ప్రోటీన్ లీక్ అనేది ఎంత మోతాదులో ఉంది అని చూస్తాం. నార్మల్గా మనందరికీ కూడా ఒక 24 గంటల్లో యూరిన్లో 100 మిల్లీగ్రాములు ప్రోటీన్ లీక్ అవుతుంది. అదే షుగర్ వల్ల జబ్బు ఉన్నవాళ్ళు లేదా ఈ గ్లామర్లో నెఫ్రైటిస్ వల్ల ఉన్నవాళ్ళు 1,000, 2,000, 3,000 రేర్గా మనము 5,000, 10,000 కూడా ప్రోటీన్ లాస్ చూస్తాం. సో ఒక్కసారి షుగర్ బీపీ కంట్రోల్ అయిపోయిన తర్వాత ఈ ప్రోటీన్ లాస్ అనేది ఏదైతే ఉందో యూరిన్లో దాన్ని కంట్రోల్ చేసేదానికి మనము రకరకాల మందులు ఈరోజు అవైలబుల్ ఉన్నాయి. సో ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ మందులు స్టార్ట్ చేసి ప్రోటీన్ లాస్ ఎంత తగ్గింది అని చూస్తాం. ప్రోటీన్ లాస్ తగ్గిన వెంటనే మనకి ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్కి కిడ్నీ డిజీజ్ డిటియోరేట్ అయ్యేది నిలిచిపోతుంది అన్నమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం ఈరోజు అర్థం చేసుకోవాల్సింది, సింపుల్ థింగ్స్ లైక్ షుగర్ అండ్ బీపీ కంట్రోల్తో పాటు స్పెసిఫిక్ థింగ్స్ లైక్ యూరిన్లో ప్రోటీన్ లాస్ తగ్గేదానికి మందులు కూడా ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి. ముందు ఎన్నడూ లేని అన్ని రకాల మందులు ఇప్పుడు మనకి కిడ్నీ జబ్బులు ఫర్దర్ డిటియోరేట్ కాకుండా చూసుకునేదానికి మన చేతిలో ఇప్పుడు ఉన్నాయి. సో ఏ డిజీజ్ అని మనం పర్టికులర్గా కనుక్కొని వాళ్ళకి ఈ మందులు స్టార్ట్ చేసి నెలకొక్కసారి ప్రోటీన్ లాస్ ఎంత ఉంది, కిడ్నీ ఫంక్షన్ ఎంత ఉంది అని చూసుకొని డయాలిసిస్ స్టేజ్కి పోకుండా చూసే అవకాశం ఉంది. డాక్టర్, అయితే ట్రీట్మెంట్ తర్వాత పేషెంట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ వీళ్ళకి ఏమైనా ఫుడ్ రిస్ట్రిక్షన్స్ కానీ ఏమైనా ఉంటాయా? ప్రతి ఒక్క కిడ్నీ డిజీజ్ పేషెంట్కి సాల్ట్ తక్కువ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మనము ఎస్పెషలీ మన దేశంలో ప్రపంచవ్యాప్తం వేరే దేశాలు కంపేర్ చేస్తే ఉప్పు ఇంటేక్ చాలా ఎక్కువ. మనం దగ్గర దగ్గర 10-12 గ్రాములు రోజుకు తీసుకుంటాం. మనకు అవసరం ఉండేది 2-3 గ్రాములు మాత్రమే. కిడ్నీ జబ్బు ఉన్నవాళ్ళు ఈ ఉప్పుని ఒంట్లో నుంచి బయటికి విసర్జించలేరు కాబట్టి అది ఒంట్లో ఉండిపోయి బ్లడ్ వెజల్ డిజీజు, ఈ ప్రోటీన్ లాస్ పెరగడము, హార్ట్ డిజీజ్ రావడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సింపుల్ థింగ్, మనందరము కూడా సాల్ట్ తగ్గించడం నేర్చుకోవాలి. రెండోది నూనె పదార్థాలు తగ్గించడం నేర్చుకోవాలి. మూడోది ప్రోటీన్ రిస్ట్రిక్షన్ అని చెప్తాము, ఇది కొంచెం మిస్అండర్స్టూడ్ ఇన్స్ట్రక్షన్ అన్నమాట. ఎందుకంటే ప్రోటీన్ రిస్ట్రిక్షన్ అని చెప్పినప్పుడు అందరూ ప్రతి ఒక్క ప్రోటీన్ నిలిపేసి వాళ్ళ హెల్త్ ఇంకా డిటియోరేట్ అవుతుంది. సమ్ ప్రోటీన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అస్. సో మనము వెజిటేరియన్ ప్రోటీన్ని ఎప్పుడు కూడా నిలపండి అని చెప్పాం. వెజిటేరియన్ ప్రోటీన్ అంటే మనకి ఈ దాలు, సోయా ఇవన్నీ చాలా మంచిది ఒంటికి అండ్ కిడ్నీకి ఎటువంటి ప్రాబ్లము రాదు వాటి వల్ల. అదే నాన్ వెజిటేరియన్ ప్రోటీన్, అది కూడా రెడ్ మీట్ వంటివి కిడ్నీ ఫంక్షన్ని తొందరగా డిటియోరేట్ చేసేటట్టు చేస్తాయి. సో మనకున్న స్పెసిఫిక్ కిడ్నీ డిజీజ్ని మనం కనుక్కొని జనరల్ ఇన్స్ట్రక్షన్స్లో డయట్ అవన్నీ డీటెయిల్డ్గా డాక్టర్ దగ్గర కూర్చొని నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది పాటించడం వల్ల మన కిడ్నీ డిజీజ్ ప్రోగ్రెషన్ అనేది సిగ్నిఫికెంట్గా స్లో అయిపోతుంది అన్నమాట.
దీంతోపాటు వేరేవి మనం డిస్కస్ చేసినట్టు షుగర్ కంట్రోల్, బీపీ కంట్రోల్, యూరిన్లో ప్రోటీన్ పోవడం తగ్గడం వల్ల ముందు ముందు అసలు కిడ్నీ ఫంక్షన్ తగ్గకుండా ఏ స్టేజ్లో అయితే మన దగ్గరికి పేషెంట్ వచ్చారో అదే స్టేజ్లో తనని చాలా ఏండ్ల వరకు ఉంచడం పాసిబిలిటీ ఈరోజు ఉంది అనమాట. ఎస్ డాక్టర్, అసలు కిడ్నీ ప్రాబ్లమే రాకుండా దాన్ని ప్రివెంట్ చేయడం ఎలాగా? అంటే ఇందాక మీరు అన్నారు హెరిడిటరీ ప్రాబ్లం కూడా ఉంది అని అన్నారు కదా, అసలు రాకుండా ఎలా నివారించగలం? సో ఒక గుడ్ థింగ్ అబౌట్ ఈ కిడ్నీ డిజీజ్ అన్నీ కూడా చాలా తొందరగా పికప్ చేసిన ప్రతి ఒక్కరూ కూడా ఫర్దర్ అసలు కిడ్నీ ప్రాబ్లం పెరగకుండా చూసుకునే అవకాశం ఉంటుంది. ఇది జెనెటిక్ డిజీజెస్లో కూడా చాలా ఇంపార్టెంట్. సో మనము అర్లీ డయాగ్నోసిస్ అంటే ఫస్ట్ సస్పెక్ట్ చేయాలి, రిస్క్ ఉన్న వాళ్ళకి టెస్టులు చేయాలి, పికప్ చేసిన వాళ్ళని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ముందుకి ఈ డిజీజ్ పెరగకుండా చూసుకోవాలి. ఓకే డాక్టర్, ఇందాక మీరు డయాలసిస్ చేస్తారు అన్నారు, ఎలాంటి పేషెంట్స్కి డయాలసిస్ చేస్తారు, అసలు డయాలసిస్ అంటే ఏంటి? సో ఎవరైనా కూడా కిడ్నీ జబ్బు ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్ కొన్ని సంవత్సరాల తర్వాత పూర్తిగా కిడ్నీ ఫంక్షన్ తగ్గిపోయినప్పుడు వాళ్ళ ఒంట్లో నుంచి బయటికి కల్మషాలు పోకుండా ఉండడం వల్ల వీళ్ళకి యురేమియా అని ఒక స్టేట్ వస్తుంది. దీన్ని మనం ఎలా కనుగొంటాము? సింప్టమ్స్ ప్రకారంగా ఈ లేట్ స్టేజ్లో మాత్రము ఆకలి లేకపోవడము, వామిటింగ్ సెన్సేషన్ ఉండడము, ఒళ్ళంతా దురదలు రావడము, కొంతమందికి కాళ్ళ వాపులు రావడము, సడన్గా షుగర్ తగ్గిపోవడము, పూర్తిగా మందులు కూడా అవసరం లేకుండా ఉండడము, ఇవన్నీ వేరే వేరే సింప్టమ్స్ అన్నమాట. ఇలాంటి వాళ్ళకి డయాలసిస్ స్టార్ట్ చేసి వాళ్ళు మళ్ళా నార్మల్గా తినగలిగితే వాళ్ళ హెల్త్ ఆరోగ్యము పుంజుకోవడం జరుగుతుంది. డయాలసిస్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనం కౌన్సిల్ చేసి వాళ్ళు 75 ఇయర్స్ లోపల ఉన్నవాళ్ళైతే వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ కూడా మనం ఆఫర్ చేస్తాం. సో ఎవరైనా ఈ స్టేజ్కి రీచ్ అయిన వాళ్ళకి 3 ఆప్షన్స్ ఉంటాయి. 1 బ్లడ్ డయాలసిస్ ఆర్ హీమోడయాలసిస్ అని. వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళి వారంలో 2 సార్లు 3 సార్లు వాళ్ళ బాడీ నుంచి బ్లడ్ ఒక ఫిల్టర్లోకి వెళ్ళి ప్యూర్ అయ్యి మళ్ళీ వాపస్ వాళ్ళ బాడీకి వస్తుంది. దీన్ని హీమోడయాలసిస్, కొంతమందికి హీమోడయా ఫిల్ట్రేషన్ అని చేయడం జరుగుతుంది. దీనివల్ల వాళ్ళు నియర్ నార్మల్ లైఫ్, ఎక్సెప్ట్ ఆ 2-3 సార్లు హాస్పిటల్కి పోయి ప్రతిసారి 4 అవర్స్ ఈ రక్త శుద్ధీకరణ లేదా ప్యూరిఫికేషన్ ఆఫ్ బ్లడ్ లేదా డయాలసిస్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇంకొక కేటగిరీలో వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి చేసుకోకూడదు అని అనుకుంటే ఇంట్లోనే చేసే అవకాశం ఉంటుంది. ఇంట్లో చేసేది హోమ్ హీమోడయాలసిస్ అని ఒక ప్రక్రియ, ఇంకొకటి పెరిటోనియల్ డయాలసిస్ అని ఒక ప్రక్రియ ఉంటుంది. ఇవన్నీ కూడా మనం స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఇంట్లోనే చేసుకునేటట్టు కూడా చేసే అవకాశం ఉంటుంది. ఈ రెండిటికన్నా కూడా ఉత్తమమైనది కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అంటే ఇప్పుడు నాకు కిడ్నీ ప్రాబ్లం ఉంటే నా బ్రదర్ తన కిడ్నీ ఒకటిని నాకు ఇవ్వడం అనేది కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం. మన దేశంలో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ 1971 నుంచి స్టార్ట్ అయింది. ప్రస్తుతానికి సంవత్సరానికి 15,000 కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ మన దేశంలో జరుగుతున్నాయి. అంటే 15,000 మంది కిడ్నీ ఇస్తున్నారు, 15,000 మంది కిడ్నీలు తీసుకుంటున్నారు. ఇచ్చిన వాళ్ళకి తీసుకున్న వాళ్లకు కూడా చాలా టెస్టులు చేసి ఇవ్వడం వల్ల వీళ్ళకి ట్రాన్స్ప్లాంట్ అవ్వడం వల్ల రిసిపియెంట్కి ఎటువంటి ప్రాబ్లము రాదు అని నిర్ధారించిన తర్వాత మనం ట్రాన్స్ప్లాంట్స్ చేయడం జరుగుతుందన్నమాట. ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత క్వాలిటీ ఆఫ్ లైఫ్, క్వాంటిటీ ఆఫ్ లైఫ్ బోత్ ఆర్ మచ్ బెటర్ దాన్ ఆన్ డయాలసిస్. సో డయాలసిస్లో మిగిలిపోవడం కన్నా కూడా ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానీ క్వాంటిటీ ఆఫ్ లైఫ్ కానీ చాలా బాగుంటుంది. సో ఈ 3 మనం అర్థం చేసుకొని ఎప్పుడు అవసరం ఉంటే వాళ్ళని ఈ పేషెంట్లకి కౌన్సిలింగ్ చేసి అవసరం ఉన్న వాళ్ళకి డయాలసిస్ ట్రాన్స్ప్లాంట్ చేయడం వల్ల మళ్ళా ఆ రోజు నుంచి ఒక కొత్త జీవితం స్టార్ట్ అయినట్టు వాళ్ళకి మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ పాసిబుల్, వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు, అండ్ వాళ్ళ నార్మల్ జీవితానికి ఎటువంటి ఆటంకం కలగకుండా ఉంటుందన్నమాట. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్.